నేను గత 4 రోజుల నుండి చెప్తాను, శనివారం రాత్రి అనగా సాయంత్రం అనగా బుడమేర మునిగితే ఎందుకని చెప్పలేకపోయారు. నెంబర్ 1 ఫస్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి తర్వాత సహాయక చర్యల్లో ఎదురైనటువంటి వైఫల్యం. సోమవారానికి కొంత దారికి వచ్చింది, అలాగే మంగళవారానికి కొంచెం చాలా బెటర్ అయింది, బుధవారానికి ఓకే. ఇప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రజ్యోతి కూడా ఇప్పుడు ఒప్పుకుంది. నిన్న మొన్న కవర్ చేసుకొచ్చారు కానీ ఇవాళ వాళ్లే రాశారు. కాకపోతే ఇది అధికారులు తప్పు తప్పించి బాబు తప్పు కాదు, కష్టాలు కన్నీళ్లు అని పెట్టి హాహాకారాలు ఆర్తనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం. ఎక్కడుంది లోపం, ఎవరిది వైఫల్యం? స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగిన మంత్రులంతా నీళ్లలో ఉన్న, బాధితులకు ఉపశమనం ఎందుకు లభించడం లేదు? బెజవాడ వరద బాధితులు 3వ రోజు ఎందుకు కష్టాలు వేడడం లేదు? ఇది విస్మయపరిచే ప్రశ్నలు. వరద బాధిత ప్రాంతాలు కనిపిస్తున్న వాస్తవాలు, బుడమేరు వరద బాధితుల సహాయక చర్యలో లోటుపాట్లు కనిపిస్తున్నాయి, వరద నీటిలో చిక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావడంలో వేగం మందగించింది, శాఖల మధ్య సమన్వయం లోపించడం, ఎవరు పర్యవేక్షిస్తున్నారు తెలియని పరిస్థితులు, మంగళవారం 3వ రోజు కూడా వరద నీటిలో చిక్కున్న వారిని రక్షించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్లు బుడమేరు వరదలు చిక్కున్నాయి. ప్రధాన రహదారి నుంచి బాగా కోలుకున్నటువంటి వాళ్ళకి మంగళవారం కూడా సాయం అందలేదు. మొదటి అంతస్తు దాటి పైన ఉన్న వాళ్ళకి ఇళ్లలో అన్నీ ఉన్నా నీళ్లు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, 3 రోజులుగా ఆహారం నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకు వచ్చారు. మెడలోతు నడుములోతు ఉన్న నీళ్లలో కర్రల ఆసరాగా చేసుకుని ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేరుతున్న వాళ్ళు కోకోలలో కనిపించారు. ఎన్టీఆర్ ఎస్డీఆర్ఎఫ్ బోట్లు మరబోట్లు అని అధికారులు చాలానే చెప్తున్నారు. ఇతర జిల్లాల నుంచి బోట్లు వచ్చినా వాటిని కిందకి దించలేదు, ఉన్న అరకొర బోట్లను తిప్పుతున్నారు. దీంతో చాలామంది బాధితులైన అనాథంటాలు పడుతూ ఒడ్డును పడుతున్నారు. వృద్ధులు దివ్యాంగులు పక్షవాతంతో మంచం పట్టిన వాళ్ళని కూడా బయటికి తీసుకురాలేని దైన్యం నెలకొంది. ఫలానా చోట పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు, దయచేసి బోట్ను ట్రాక్టర్ను పంపించి ఆదుకోండి అని స్వయంగా జిల్లా స్థాయి అధికారులకు చెప్పిన ఫలితం లేకపోయింది. ఫ్రిడ్జ్ డోర్లు విరిచి పెద్దవాళ్ళని అందులో పడుకోబెట్టి వరద దాటిస్తుండడం, సన్నిహితులు పంపిన గాలి నింపిన ట్యూబుల సాయంతో బయటకు చేయటం, ధర్మాకోల్ షీట్లను పడవలుగా లైఫ్ జాకెట్లుగా మార్చుకోవడం వంటి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కొంతమంది ఏకంగా 2-3 కిలోమీటర్ల నీళ్లలో నడుస్తూ బయటకు వచ్చారు, చలితో వణికిపోయారు. చాలామంది ఆహారం నీరు లేక బలహీనంగా కనిపించారు. వరద ముంపులో చిక్కున్న ప్రాంతాలు 30% ప్రాంతానికి మాత్రం ఆహారం మంచినీళ్ళు అందినట్టు అంచనా. ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న వారిని మినహాయిస్తే లోపల ఉన్న వాళ్ళకి గత 3 రోజులుగా ఆహారం అందలేదు, కనీసం మంచినీళ్ళు కూడా అందలేదు. అష్టకష్టాలు పడుతూ బయటకు వచ్చిన బాధితులు ఎవరిని పలకరించినా 3 రోజులుగా తమకు ఆహారం మంచినీళ్ళు అందలేదని వాపోయారు. వరద నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఆహారం ఇస్తున్నారే తప్ప బయటికి రాలేని వారికి బోట్ల మీద వెళ్ళిచ్చే ప్రయత్నాలు సరిగ్గా జరగడం లేదు. అంబాపురం, కండ్రిక, పిఎన్టీ కాలనీ, ఇందిరానాయక్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, తదితర లోతట్టు దూర ప్రాంత వాసులు 3 రోజులుగా మంచినీరు కూడా లేకుండా విలవెల్లాడిపోతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి, ఆహారం పాడైపోతుందని బాధితులకు పంచాలని ఇక్కడ అధికారులకు ఆయా జిల్లాల అధికారులు ఫోన్ చేసినా స్పందన కనిపించడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ల కళ్ళ ముందే కనిపిస్తున్న ఆహారం తీసుకుని పంపిణీ చేయడం మా వల్ల కాదు, అది మా బాధ్యత కాదని తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతానికి వరద సహాయం మొత్తం అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్కు పరిమితం అవుతుంది. ఆహారంతో వచ్చిన వాహనాలు ఫ్లైఓవర్ మీదనే ఆగిపోతున్నాయి. బాధితులకు అక్కడే ఆహార పొట్లాలు అందిస్తున్నారు, అందులోనూ ఒక తీరు తెను లేదు. ఫ్లైఓవర్ మీద ఆహార ప్యాకెట్లు చిందరవందరగా పడి ఉన్నాయి. వరద లోపల ఎంతోమంది ఆకలి తలమటిస్తుండగా బయట ఇలా అర్థమవుతోంది. కీలకమైన సమయంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పనితీరు మొక్కుబడిగా మారిపోయిందని విమర్శలు పిలుస్తున్నాయి. కలెక్టరేట్కు ఫోన్లు చేసినా స్పందించడం లేదని కంట్రోల్ రూమ్ శుద్ధ దండగాని బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వస్తే తప్ప ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సహాయక చర్యలను పర్యవేక్షించడానికి క్షేత్రస్థాయికి రావడం లేదని చెప్తున్నారు. అధికార యంత్రాంగం కంటే టీడీపీ, జనసేన, సిపిఎం నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాగా పనిచేస్తున్నారని అభిప్రాయం వినబడుతోంది. 2 లక్షల మందికి పైగా ఉన్న వరద బాధితులు రక్షించాల్సిన చోట పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బుడమేరు బ్రిడ్జి డారిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ మీద భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆహార వాహనాలు, ఇతర వాహనాలు నిలిచిపోయి ఇది సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఫ్లైఓవర్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేయాలని, అప్పుడే సహాయ చర్యలు చేపట్టగలమని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నగర పోలీస్ కమిషనర్కు వాకిటాకీలో పదే పదే చెప్పారు. మంగళవారం ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైందే తప్ప తగ్గలేదు. సింగనగర్ ఫ్లైఓవర్ని ఖాళీ చేస్తే తప్ప సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా వరద ప్రాంతాలు విద్యుత్ లేకపోవడంతో చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. సాయం కోరే దారి లేకుండా పోయింది. విద్యుత్ లేకపోవడంతో సెల్ టవర్లు కూడా పనిచేయడం లేదు. జనరేటర్ల ద్వారా వాటిని నడిపేందుకు డీజిల్ పంపించిన టవర్ల దాకా చేరే మార్గం కనిపించడం లేదు. మృతదేహాలను తరలించడంపై అదే నిర్లక్ష్యం. సింగనగర్లో ఉండే పద్మావతిని మహిళ గుండెపోటుతో మరణించారు. ఎంత పచ్చిమాలం మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు బోట్ల సిబ్బంది ససేమిరా అన్నారు. చివరికి ఆ భర్త తోపుడు బండి మీద మృతదేహాన్ని పెట్టి 3 కిలోమీటర్ల వరదలో తీసుకుని వచ్చారు. సింగనగర్ పైపుల రోడ్డు సమీపంలోని ఏవంటి స్టాల్ దగ్గరికి 2 రోజుల కిందట మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహం ఉబ్బిపోయి దుర్వాసన వస్తున్న అదే పరిస్థితి. ఉడాకాలనీలో 3 ఏళ్ల చిన్నారి వరద నీటిలో పడింది. మంగళవారం ఉదయం డ్రైనేజీలో పాప మృతదేహం కనిపించింది. కొత్త రాజరాజేశ్వరపేట పెద్ద భక్తుని నాయుడు, చీపురుపల్లి నాయుడు వరదల్లో పడి చనిపోయారు. మృతదేహాలను తరలించాలని అధికారులను కోరిన ఫలితం లభించలేదు. స్థానిక టీడీపీ నాయకుడు ఎరుబోతు రమణారావు మృతదేహాలను తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం చురుగ్గా వ్యవహరిస్తూ సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక యంత్రాంగం నుంచి మార్గనిర్దేశం కరువైంది. స్థానిక భౌగోళిక పరిస్థితులు తెలియకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గందరగోళపడ్డాయి.
అయినప్పటికీ చూస్తూ ఊరుకోలేక తామే స్వయంగా వరదలోకి బోట్లతో వెళ్ళి వీలైన సహాయం చేస్తున్నారు. ఇక నేవీ హెలికాప్టర్లు అపార్ట్మెంట్ల పైన మాత్రమే ఆహారం జారవిడుస్తున్నాయి. ఇది టోటల్గా విషయం. ఇది నేను చెప్పింది ఆంధ్రజ్యోతి చెప్పింది. ఎందుకంటే మనకు ఒక దరిద్రపు లక్షణం ఉంటుంది. ఏంటయ్యా అంటే నిజాన్ని ఒప్పుకో, జర్నలిజాన్ని అంగీకరించు. మనం మనకిష్టమైన వాళ్ళని పొగుడుతూ ఉంటే మాత్రమే వాడు జర్నలిజానికైనా దేనికైనా పనికొస్తాడు. వాస్తవాలు చెప్పేవాడు జర్నలిస్ట్గా పనికిరాడు. గత 4 రోజులు నేను ప్రస్తావిస్తున్న అంశాలు ఇయ్యే కదా. వివిధ విడివిడిగా వీడియోలు చేశా. తిట్టినోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాడికి కరెంటే లేకపోతే సెల్ ఎక్కడి నుంచి ఛార్జింగ్ అవుతుంది, ఎట్టా యూట్యూబ్ చూస్తాడు, ఎట్టా చెప్తాడు విషయం. నేను అక్కడ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, స్పాట్ రిపోర్టింగే చేశాను కదా, చూశాను కాబట్టి చెప్పుకొచ్చా. ఎందుకంటే ఆ ప్రాంతపు వాసినే, నా ఇల్లు మునిగింది, కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి జరుగుతున్న చెప్పడం కోసమే ప్రయత్నించా. మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆంధ్రజ్యోతినే రాసింది కదా. కాబట్టి వాస్తవాలు చేదుగా ఉంటాయి, అంగీకరించాలి. ఇప్పటికైనా ఇక మిగతా చర్యల మీద నన్న దృష్టి సారించాల్సింది.